మిషన్ భగీరథపై బీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకోవటం మానుకోవాలన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు రావటం లేదని ఆరోపించారు. చెన్నూరు నియోజకవర్గం ప్రజల సమస్యల్ని అధికారులు త్వరగా పరిష్కరించాలన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల్ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. నేను నిన్న మిషన్ భగీరథి టీమ్ లో కూడా ఇదే చెప్తున్నాను. లేదు సార్, మొత్తం పేపర్ లో చూస్తేనైతే 100% వాటర్ సప్లై ఇస్తున్నట్టు చూపించినారు. అంటే ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. అయితే నేను వాళ్ళకి చెప్పినాను, మీరు ఎంత పేపర్ మీద పెట్టినా అందరికీ నీళ్ళు ఇస్తున్నామని ప్రజలు ఏమంటున్నారు ఇంపార్టెంట్. ప్రజలు అయితే నీళ్లు రావట్లేదని అంటున్నారు. మీరు వారి ఏదైతే చెప్తున్నారో దాన్ని గౌరవించే అవసరం ఉన్నది. మీరు మళ్ళీ ఒక సర్వే చేయమని చెప్పి వాళ్ళకు ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. ఇలానే అన్ని సమస్యలు రోడ్లైనా కానీ మన గ్రామాలలో రోడ్ల సమస్య చాలా ఉంది. మీకు రోడ్స్ రావాలి, ఇంద్రమ్మ గృహాలు రావాలి, ఇవన్నీ కూడా మనం గ్రామ సభలో మీరందరూ అప్లై చేసుకోండి. అందరు కూడా మా నాయకులకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కూడా ఇదే ఆదేశాలు ఇస్తున్నాను. మీరు కొంచెం చొరవ తీసుకోండి. ప్రజల సమస్యలు ఏమున్నాయో మీరు గ్రామ సభలో రిప్రజెంట్ చేయండి, నాకు ఒక కాపీ ఇవ్వండి, నేను కూడా ఫాలోఅప్ చేస్తాను. అట్లా ఫాలోఅప్ చేసినప్పుడే మన సమస్యలు పరిష్కరిస్తాం. నాకు 2009 మీరు నాకు గెలిపించినప్పుడు నేను అప్పుడు మీ అందరికీ ఒక మాట ఇచ్చినాను. ఏమని మాట ఇచ్చినా, నేను ఎంపీ అవుతూనే ఇంకొక ట్రైన్ ఇంట్రొడ్యూస్ చేస్తాను. సికింద్రాబాద్ నుంచి బెల్లంపల్లి వరకు ఇంటర్సిటీ ట్రైన్ నేను 3 నెలల్లోనే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అదొక వాగ్దానం చేస్తాను. తర్వాత రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ 5,000 ఉద్యోగాలు, అది కూడా దాన్ని కూడా ప్రారంభం కావడం జరిగింది. అంటే ఎక్కడైతే నేను మాట ఇచ్చినా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ కూడా మన ప్రాంత ప్రజలకు అవసరాలు ఉన్నాయని చెప్పి 400 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ అంటే నీళ్ల కోసము, 400 కోట్ల రూపాయలు రోడ్ల కోసం నేను అప్పుడు శాంక్షన్ చేయించడం జరిగింది. మీ అందరికీ, మీరు అందరు ఆఫీసర్స్కి ప్రత్యేకంగా నా విజ్ఞప్తి, మీరు అందరు కూడా అలర్ట్గా ఉండండి, ప్రజల కోసం పనిచేయండి, ప్రజల సమస్యలు వినండి. సరిగా వారికి ఎంత అవసరమైతే అంత హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయండి. రూల్ బుక్ అని చెప్పి చిన్న చిన్న విషయాల్లో కూడా ఫైల్ పక్కకు పెట్టకండి. రోజు కూడా ఎన్ని ఫైళ్ళు డిస్పోజ్ చేస్తే అంత బాగుంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము ప్రజల ప్రభుత్వము ప్రజల కోసం పనిచేస్తుంది. ఆఫీసర్స్ కూడా స్ట్రిక్ట్ గా ఆదేశాలు ఇస్తున్నాను, ప్లీజ్ ఫాలో, ట్రై టు హెల్ప్ అందరి ప్రజలకు. వారికి ఎంత సహాయం చేయగలుగుతారో అంత చేయాలని చెప్పి కోరుతూ, ఎక్కడైతే అవకతవకలు ఉన్నాయో ఆ అవకతవకలు కాకుండా చూడాలని కూడా ఆఫీసర్స్ అందరూ